రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామానికి చెందిన అవునూరి ప్రభ అనే పేదింటి ఆడపడుచు వివాహాన్ని టీఆర్కే ట్రస్ట్ సభ్యులు ఘనంగా జరిపించారు. టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టెల మహేష్ కుమార్ మాట్లాడుతూ ముందుగా ప్రభా పెళ్లికి విచ్చేసిన పెద్దలకు, గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు మానవతా దృక్పథంతో చేయి చేయి కలిపితేనే ఏదైనా సాధ్యమవుతుందని మరోసారి నిరూపించారని తెలియజేశారు. మొదటి వివాహం చేసితివే. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా అక్క చెల్లెలకి అన్నలకి పేరు పేరున కృతజ్ఞతలు. ప్రభా పెళ్లికి ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలుపుతనే చప్పట్లు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి నాకల అసలశతం అయితే వాళ్ళు చాలా కృషి చేశారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా దాతలతో ముందుకు వచ్చి వాళ్ళు కూడా పెళ్లి కార్యక్రమం చేశారు. ముందుగా ప్రశాంత్ కూడా మా టీఆర్కే ట్రస్ట్ తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నాము. తను ప్రశాంత్ ఫస్ట్ మా దగ్గరకు వచ్చేసి అన్న ప్రభా అనే ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది, తనకి మరుగుదొడ్డు లేదు, చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పగానే ఆ విషయాన్ని తెలుసుకొని మేము తోటరామ్ కుమార్ గారికి దుబాయ్కి తెలియజేశాము. తను చాలా బాధాకరంగా ఈ జనరేషన్లో అంటే ఈ కాలంలో కూడా ఒక మరుగుదొడ్డు అనేది లేకపోవడం అనేది ఒక అమ్మాయికి దాంట్లో ఒక అమ్మాయికి మరుగుదొడ్డు లేకపోవడం అనేది చాలా బాధపడి తను వెంటనే మీరు లేట్ చేయకుండా వెంటనే ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ఉప సర్పంచ్ గారిని, సర్పంచ్ గారిని, ప్రశాంత్ గారిని సంప్రదించి మరుగుదొడ్డే ఖర్చు నేను పెట్టుకుంటాను, దాన్ని వెంటనే చేయండి అని చెప్పేసి తను ముందుకు చెప్పడం. అదేవిధంగా మేము ఒక రోజు వచ్చి ఈ రోజుకి అంటే నిన్నటి రోజుకి సుమారు ఒక 1 మంత్ అవుతుంది, కరెక్ట్ 1 మంత్లోనే మేము మొదలు పెట్టిన కార్యక్రమం మొదలైంది. అదేవిధంగా తనకి ఆ రోజు మేము వచ్చినప్పుడు పెళ్లికి కూడా ముందున్న పెళ్లి రానున్న పెళ్లికి కూడా మేము తోడైతామన్నాం. అదేవిధంగా ఒక 1 మంత్లో వాళ్ళకి పెళ్లి కూడా దేవుని ఆశీస్సులతో పెళ్లి కూడా ఈ రోజు అవుతుంది. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు ఎక్కడున్నా కానీ మా టీఆర్కే ట్రస్ట్ తరఫున మేము ఖచ్చితంగా సహాయం చేస్తామని కూడా తోటరామ్ కుమార్ గారి తరఫున మేము ప్రతి ఒక్కరు కూడా తెలియజేయమని చెప్పాను. తన పుట్టిన గడ్డకి రుణం తీసుకోవడానికే ఈ టీఆర్కే ట్రస్ట్ అనేది నెలకొల్పడం జరిగింది. గాడ్ విషెస్ ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. నుండి కూడా ప్రతి ఒక్కరం కూడా తోటరామ్ కుమార్ గారు కూడా రుణపడి ఉన్నాము. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా ముందుకు తీసుకురండి, మాతో తోటరామ్ కుమార్ గారికి చెప్పి ఆ సమస్యల గురించి కూడా మేము ముందుకు వస్తాము. యువకులు కూడా మరొకసారి కూడా చెప్తున్నా, ఊళ్ళో ఎవరైతే యువకులు ప్రశాంతులా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలి, అలాగే వీరికి మరి ఒక్కసారి కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని కూడా మరి ఒక్కసారి తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, గ్రామ సర్పంచ్లకి, ఇక్కడ వచ్చిన తోబట్టి అక్క చెల్లెలకి, తమ్ముళ్ళకి అందరూ కూడా.